హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఇ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మిగతా రెండు లెక్కలు, సైకాలజీలో కీలకమైన రెండు లెక్కలు, ఆ రెండు లెక్కలను మనం సింపుల్గా నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే లెక్కించని వాడు లెక్కలోకి రాడు అనేటువంటి సామెత మనకు తెలుసు, అనటోల్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి చెప్పాడు. కాబట్టి సులువుగా నేర్పించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా మీ అందరికి కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. మీరందరూ కూడా చక్కగా ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకొని మంచి రాబోయే ఉగాది రంజాన్ కల్లా ఖచ్చితంగా మీరు పాఠశాలల్లో మరియు మీరు కోరుకున్న ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు తెలుసు, మన దగ్గర సమగ్రమైనటువంటి HWO కోర్స్ ఉంది. మన మెటీరియల్ అనేటువంటిది మిగతా వాళ్ళకంటే విభిన్నంగా ఉంది, సమగ్రంగా ఉంది. అన్ని తెలుగు అకాడమీ పుస్తకాల ప్రకారం, సిలబస్ ప్రకారం అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ మొదలు పెట్టకపోతే, సీరియస్ ఆస్పిరెంట్ అయి ప్రిపేర్ అవుతుంటే మన HWO కోర్సును మనం కేవలం 799 రూపాయలు ఈ ఉగాది సందర్భంగా అందిస్తున్నాం. కాబట్టి ఇదే చివరి అవకాశంగా మీరు ఉపయోగించుకోండి. మంచిగా క్లాసెస్ వినండి. చాలా తక్కువ సమయంలో ఎక్కడైతే మీరు గుర్తు పెట్టుకోవాలి, ఎక్కడైతే ప్రశ్న వస్తుంది, TSPSC ప్రశ్న మోడల్గా మనం క్లాసులు చెప్పి మెటీరియల్ మనమే పెట్టి ఎగ్జామ్స్ కూడా మనమే పెట్టాం. మీకు తెలుసు, అతి త్వరలో HWO వారికి సంబంధించి గ్రాండ్ టెస్టులు నిర్వహించబోతున్నాం. ఈ పండుగల మూమెంట్ తర్వాత షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సెక్షన్కు 50 క్వశ్చన్ల రూపంలో మనం ప్రశ్నలు తయారు చేస్తున్నాం, మరియు 12 సెక్షన్లపై పూర్తి పరీక్షలు ఉంటాయి. మరియు అంతేకాకుండా మోడల్ టెస్టులు, గెస్ పేపర్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే HWOకి చెప్తున్న వ్యక్తిగా, DPTDOకి చెప్పినటువంటి వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా అన్ని కాన్సెప్ట్ల, ఫిలాసఫీ, సోషియాలజీ, స్టాట్స్, అన్ని రకరకాల అంశాలకు సంబంధించి క్లాసులు అద్భుతంగా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మీరు వెంటనే మన యాప్లోకి వెళ్ళి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే లింక్ అనేటువంటిది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఏదైనా అనుమానం ఉంటే మన చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ అని ఉంటుంది, అక్కడ మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే కొంతమందికి పేమెంట్ ఇష్యూలు వస్తున్నాయి, మరి కొంతమందికి ఎలా కొనాలో తెలియదు. కాబట్టి మేము అందుబాటులో ఉంటాం, మీ యొక్క అనుమానాలను పరిష్కరిస్తాం. మరియు అందరూ కూడా ఖచ్చితంగా మన యాప్లో లైవ్కు ఉచితంగా రండి. చాలామంది లైవ్కు వస్తున్నారు, పాఠాలు వింటున్నారు, తమ యొక్క అనుమానాలను తీర్చుకుంటున్నారు. కాబట్టి లైవ్కు రండి, లైఫ్ మార్చుకోండి. మరియు మీకు తెలుసు, విద్యా దృక్పథాల సబ్జెక్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటిది. ఎందుకంటే సిలబస్ మారిన తర్వాత రకరకాల సబ్జెక్టులు ఉండడంతో, మనకు చెప్పిన అనుభవం ఉండడంతో అందరూ విద్యార్థులు ఇక్కడ మన యాప్లో విద్యా దృక్పథాల కోర్సు తీసుకుంటున్నారు. ఇది పండగ వరకు 399 రూపీస్ మాత్రమే ఉంటుంది. మరి టెట్ సైకాలజీ 399 మాత్రమే ఉంది. మరియు ఇవన్నీ కూడా పండగ వరకు 399 మాత్రమే ఉంటాయి. తర్వాత ఈ అవకాశం ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రతిదీ లైవ్ క్లాసులు ఉంటాయి, వినని వారికి రికార్డెడ్ క్లాసులు ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు మీరు వినొచ్చు. క్లాసులు ఉంటాయి, వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయి. మరియు అంతేకాకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తున్నారని నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వెంటనే ప్రిపరేషన్ ఇంకా మొదలు పెట్టకపోతే పెట్టండి, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. మరి ఈరోజు టాపిక్లో భాగంగా మనం రెండు లెక్కలు, లెక్కలంటే భయం, బట్ లెక్కలంటే భయం కాదు, లెక్కలంటే బాధ్యత అని గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు పొదుపు గణన, గుర్తింపు గణన అనే రెండు అంశాలు మాట్లాడుకోబోతున్నాం. చాలా ఈజీగా ఉంటుంది, మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడికిక్కడే నేర్చుకుంటారు, దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇక్కడ చూస్తే మొదట నేను గుర్తింపు గణన మాట్లాడబోతున్నాను. ఇంతకు గుర్తింపు ఈజీయా, పునఃస్మరణ ఈజీయా, ఇది ప్రశ్న రావడం జరిగింది. గుర్తింపు ఈజీ, పునఃస్మరణ కంటే గుర్తింపు అంటే 4 ఆప్షన్లు ఇచ్చి ఒకదాన్ని గుర్తుపట్టండి అంటే ఈజీ. పునఃస్మరణ అంటే గుర్తుకు తెచ్చుకొని రాయడాన్ని పునఃస్మరణ, గుర్తుకు తెచ్చుకొని చెప్పడాన్ని పునఃస్మరణ అంటాడు. కాబట్టి గుర్తింపు కంటే పునఃస్మరణ తేలిక. మరి ఇక్కడ చూడండి, ఫార్ములా కూడా ఏమి భయపడద్దు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఫార్ములా రెండు ఉన్నాయి. మొదటిది మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఏమీ వద్దు,
మొత్తము అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్? మో అంటే మొత్తము, టా అంటే తప్పులు. అంటే ఇక్కడ చూడండి, మో అంటే మొత్తము, తా అంటే తప్పులు. చూడండి, మో అంటే మొత్తము, తా అంటే తప్పులు. మధ్యలో మైనస్ ఉండాలి. మళ్ళీ కింద మొత్తం పెట్టాలా తప్పులు పెట్టాలా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి మళ్ళీ మొత్తం లేదు. ఏమీ లేకపోతే ఒప్పులు బై మొత్తం ఇంటూ 100, ఇది ఒక ఫార్ములా. మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100, లేదా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100, ఇది ఫార్ములా. ఏం తెలియకపోతే మొత్తము అని గుర్తుపెట్టుకోండి. ఇంటూ 100 అనేది శాతాన్ని తెలియజేస్తుంది. సింపుల్ ప్రశ్న, సింపుల్ ప్రశ్న. ఈ మోడల్ నేర్చుకుంటే చాలు, మీకు ఏమీ అవసరం లేదు. ఒక ప్రయోజ్యుడికి నేను 50 చిత్రాలు చూపించాను, 50 ఫోటోలు చూపించాను. అవి ఎవరివై అంటే క్రీడాకారులే చూపించాను. తర్వాత అదే ప్రయోజ్యుడికి చూపించి పక్కకు పెట్టాను, చూపించి పక్కకు పెట్టాను. తర్వాత నేనేం చేశానంటే 150 చూపించాను. అదే ప్రయోజ్యుడికి 150 చూపించాను. మరి ఎందుకు చూపించాను అంటే ఇప్పుడు చెప్తున్నాను. మొదటి 50 చూపించి పక్కకు పెట్టాను, తర్వాత 150 చూపించి పక్కకు పెట్టాను, మరి మూడో సందర్భంలో రెండు షఫిల్ చేశాను, కలిపాను. ఎన్నవుతాయండి? అప్పుడు 200 అవుతాయి. ఆ 200లలో మన ప్రయోజ్యుడు ఏం చేయాలో తెలుసా? మొదట చూపించినటువంటి ఫోటోలను గుర్తుపట్టాలి. మొదట ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 క్రీడాకారులే చూపించాను, తర్వాత నేను ఏం చేశానంటే 150 సినీ నటులను చూపించాను. 50 150 పక్కకు పెట్టేశాం, రెండు కలిపాం. కలిపిన తర్వాత ప్రయోజ్యుడికి ఒకే ఒక టాస్క్ ఇచ్చాను, నువ్వు మొదట 50 ఎవరిని చూసావు? క్రీడాకారులను చూసావు, వారిని గుర్తుపట్టు అన్నావు. మరి వారిని గుర్తుపట్టినప్పుడు ఆయన మొత్తం ఈ యొక్క క్రీడాకారుల్లో 30 గుర్తుపట్టాడు. నా ప్రశ్న, ఎన్ని గుర్తుపట్టలేకపోయాడు అనేటువంటి నా ప్రశ్న. మీరనుకుంటారు, మరి ఎన్ని గుర్తుపట్టలేకపోయాడంటే 170 ఏమో గుర్తుపట్టలేకపోయినవి. కాదు కాదు, ఆయన గుర్తుపట్టాల్సినవి క్రీడాకారుల ఫోటోలు. కానీ దాంట్లో క్రీడాకారుల ఫోటోలలో కేవలం ఆయన 30 మాత్రమే గుర్తుపట్టాడు. మరి గుర్తుపట్టలేకపోయినవి 20 మాత్రమే. మన టార్గెట్ 50, మొత్తం 50. మరి ఎందుకు సార్ 150 అంటే 150 కన్ఫ్యూజ్ చేయడానికి, 150 కన్ఫ్యూజ్ చేయడానికి. మరి 50 క్రీడాకారుల్లో అతడు కేవలం 30 గుర్తుపట్టాడు, ఎన్ని గుర్తుపట్టలేకపోయాడు? 20. మరి గుర్తుపట్టలేకపోయినవి 20, కాబట్టి ఇవి తప్పులు. గుర్తుపట్టినవి 30, ఇవి ఒప్పులు. ఒప్పులు సింపుల్ ఫార్ములాలు రెండు ఉన్నాయి మనకు. తప్పులు మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100, లేదా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. మొదటి ఫార్ములాలో పెడుతున్నాను. చూడండి ఒకసారి, మొదటి ఫార్ములా మొత్తము ఎంత? మొదటి ఫార్ములా ప్రకారం మొత్తము 50 మైనస్ తప్పులు అంటే గుర్తించలేకపోయినవి ఎన్ని? 20 బై మొత్తం ఎంత? 50. అంటే మీకు అర్థమైపోయింది, 30/50 × 100. ఇట్లా కొట్టేయకండి, ఇప్పుడే కానీ ఎలా పడితే అలా కొట్టేయకూడదు. 50 2 60% అంటే అతని యొక్క గుర్తింపు గణన 60%. మరియు ఈ ఫార్ములాలో మనం గుర్తు పట్టాలి గుర్తింపు గణన. ఈ ఫార్ములాలో చూడండి ఒకసారి, ఒప్పులు ఎన్నండి? ఒప్పులు అంటే గుర్తుపట్టినవి ఒప్పులు, గుర్తుపట్టలేకపోయినవి తప్పులు. కానీ మనకి ఇక్కడ తప్పులు అవసరమే లేదే. కాబట్టి ఒప్పులు అంటే 30, మొత్తము అంటే 50 × 100. మరి ఆన్సర్ సేమ్ వచ్చింది కదండి. అంతే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఫార్ములా. ఆ ఫార్ములాలో కూడా మీరు మొత్తం అనే పదం గుర్తుపెట్టుకుంటే చాలు, లేదా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. అయితే రెండోసారి చూపించినటువంటి కార్డులను మీరు పరిగణలోకి తీసుకురాదు. మొత్తం అనగా మొదట చూపించినవే మొత్తము. క్లియర్? మరి నెక్స్ట్ లెక్క దట్ ఈజీ, పొదుపు గణన. పొదుపు గణనకు సంబంధించి నాతో పాటు మీరు సమాధానం చెప్పండి. పొదుపు గణనకు గల మరొక పేరు, పునరభ్యసనము.
మరి ఈ పొదుపు గణనకు పునరభ్యసనం అని ఎందుకు వచ్చిందయ్యా అంటే, పునరభ్యసనము అంటే రెండోసారి చదవడం. మీరు ఉదయం టిఫిన్ చేసి ఉంటారు, ఒక 4 ఇడ్లీలు తిని ఉంటారు, తర్వాత గంటకు మళ్ళీ ఇడ్లీలు తినమంటే మీరు 4 తినరు, 2 తింటారు. ఎందుకంటే రెండవసారి తింటున్నారు, మొదటిసారి కొంత తిన్నారు కాబట్టి రెండోసారి తినేటప్పుడు కొన్ని ఇడ్లీలు సేవ్ అయినట్టే రెండోసారి చదివేటప్పుడు కొంత సమయం సేవ్ అవుతుంది. పునరభ్యసనము అంటే రెండవసారి చదవడం, అంటే మొదటిసారి పట్టినంత సమయం పట్టదు పునరభ్యసనము కాబట్టి. అయితే ఎంత సమయం సేవ్ అయింది, ఇది ప్రశ్న. పునరభ్యసనము మరియు పొదుపు గణన, పునరభ్యసనం మరియు పొదుపు గణన ఈ రెండింటిపై పరిశోధన చేసింది ఎవరు, ఫార్ములా ఇచ్చింది ఎవరు అంటే హెబ్బింగ్హాస్. ఎవరై అంటే హెబ్బింగ్హాస్ అని గుర్తుపెట్టుకోండి, హెబ్బింగ్హాస్ రైట్. ఫార్ములా చూడండి, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. చూడండి ఇక్కడ ఏముంటుందో అదే ఉంటుంది, ఇక్కడ ఏముంటుందో అదే ఉంటుంది. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. చూడండి సింపుల్లే, నేను 60 నిమిషాలలో స్మృతి విస్మృతి అనే టాపిక్ను పూర్తిగా చదువుకున్నాను. మరి రెండవసారి అదే టాపిక్ కనుక చదువుకుంటే నాకు కేవలం 20 నిమిషాల సమయమే పట్టింది. అంటే మొదటిసారి 60 నిమిషాలు, రెండవసారి 20 నిమిషాలు. అయితే పొదుపు గణన ఎంత సింపుల్, మొదట 60 తర్వాత 20/60 ఇంటూ 100, ఇది లెక్క ఆన్సర్. 60-20 40/60 ఇంటూ 100, 23 22 అంటే 200/3 3 6 18 66%. ఎప్పుడే కానీ శాతం అన్నప్పుడు పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి 66%. మరి అదేవిధంగా ఒక్కవేళ గనక మనకు ప్రశ్న కొంచెం మార్చిస్తే మీరు ఇబ్బంది పడతారు. నేను 100 ఇంగ్లీషు పదాలను నేర్చుకోవడానికి, 100 ఇంగ్లీషు పదాలు అంటే స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి నాకు గంట టైం పట్టింది. ఇక్కడ మీరు 100ను పట్టించుకోరాదు, ఏమీ నేర్చుకున్నావో సంబంధం లేదు, ఎంత సమయము అనేటువంటి సంబంధము. కాబట్టి మొదట నేను 100 పదాలు అన్నప్పుడు 100 తీసేయండి పక్కకు దయచేసి. మొదట ఎంత సమయం పట్టింది నాకు, గంట రైట్. రెండవసారి నాకు సగం సమయమే పట్టింది. మరి ఎలా చేస్తాం చూడండి, గంట అంటే 8 నిమిషాలు, గంట అంటే 60 నిమిషాలు, తర్వాత నాకు సగం సమయమే అంటే 30 నిమిషాలు రైట్ బై 60 ఇంటూ 100. చూడండి ఒకసారి, 30/60 ఇంటూ 100 అంటే 50%. సింపుల్, అంటే మొదట ఎంత తర్వాత ఎంత, మొదట 60 నిమిషాలు అని గుర్తుపెట్టుకోవాలి. గంట అన్నప్పుడు 1-1/2 అలా వేసినా వస్తుంది ఫార్ములా. కాబట్టి గంటలున్నా దాన్ని నిమిషాల్లోకి మార్చుకోవాలి. అంటే రెండు ప్రమాణాలు సేమ్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు పొదుపు గణన, గుర్తింపు గణన చాలా సింపుల్గా. గత క్లాసులో మనం ప్రజ్ఞాలబ్ధి సూత్రము మరి విభజన పట్టిక ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాము కాబట్టి ఖచ్చితంగా అది చూసి ఈ 3 గనక లెక్కలు చేస్తే ఖచ్చితంగా 1 మార్కు వస్తుంది. భయపడకుండా వేగంగా పర్ఫెక్ట్గా మీరు లెక్కను చేస్తారు. లెక్కించని వాడు లెక్కలోకి రాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి మీ అందరికి కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు ఖచ్చితంగా మన ఛానల్ యొక్క బెల్ ఐకాన్ని ఖచ్చితంగా నొక్కండి. మీరు బడిగంట కొట్టాలంటే మన ఛానల్ గంట ఖచ్చితంగా కొట్టాలి. మరియు మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.